టమాటాలో కూడా కూరగాయలు పండించేటువంటి దాంట్లో కూడా మార్పులు తీసుకురావాలని బీర అట్లాగే సోర అట్లాగే టమాటా అట్లాగే కొత్తిమీరు మా ఇంట్లో పండించుకునేటువంటి ఆకుకూరలను ఈ ఆర్గానిక్ కంపోస్టుతో పండించాలనేటువంటి ఆలోచనతోటి ఆర్గానిక్ కంపోస్టునే ఎక్కువ వాడినాము పూర్తిగా ఆర్గానిక్ కంపోస్ట్ వైపు మరిగినాం దానివల్ల టమాటాను పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ స్టేకింగ్ సిస్టమ్ చేసుకుంటా దాన్ని అభివృద్ధి చేసినాం స్టేకింగ్ అంటే కొమ్మకు తాడు కట్టి పైకి లేపి ఆ దాన్ని కట్టడం వల్ల కొమ్మ కింద కానుకుండా ఉండటం వల్ల దాంతో మాకు వచ్చేటువంటి లాభాలు ఏంటంటే దాన్ని కాయ ఎట్టి పరిస్థితిలో కూడా మరక కానీ కుళ్ళటం కానీ భూమి మీద ఆని ఇటువంటిది నష్టం జరగటం అనేటువంటిది లేదు మార్కెట్కు ఆ కాయ తీసుకుపోయినప్పుడు ఆకర్షణీయమైనటువంటి కలర్ ఉంటున్నది ఇంకోటి దానికి ఆర్గానిక్ కాంపోస్టు జోడించినాం కాబట్టి అది గుణం పెరిగింది దానివల్ల రుచి పెరిగింది దాంతోని రైతుకు లాభం ఏంటంటే దాదాపుగా భూమి లెవెల్లో కనుక కాయలను చెట్లను వదిలేయటం వల్ల సగం కాయలు కులిపోయేది ఆ కులిపోయే అటువంటి ఫంగసు బ్యాక్టీరియా వచ్చినప్పుడు మళ్ళీ మీదికెళ్ళి మళ్ళా బ్యాక్టీరియా కంట్రోల్ చేసే అటువంటి రసాయన ఎరువులను వాడాల్సినటువంటి క్రిమి సంవరాలకు వాడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కానీ దీనివల్ల ఏమైందంటే పైకి లేపటం వల్ల పెస్ట్ కంట్రోల్ అనేటువంటిది చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు ఒకటి రెండు సార్లు వేప నూనెను స్ప్రే చేసినాం తప్ప వేప నూనెలో ఉండేటువంటిది మనకు బయోకెమికల్ కాబట్టి దానివల్ల నష్టం లేదని వేప నూనెను స్ప్రే చేసినాం తప్ప ఈ రసాయనిక అటువంటి పురుగు మందులను స్ప్రే చేయకుండానే ఆ పంట దిగుబడి రావటం జరుగుతున్నది దానివల్ల మాకు ఒక సంతృప్తికరం ఏంటంటే పెద్ద ఖర్చుతో ఉన్నది కూడా ఏం కాదు అది సుతిల్ దారాలతోటి జనపనారతో తయారు చేసిన సుతిల్ దారాలతోని దాన్ని కట్టి పైకి కర్రలు పెట్టి కనుక అక్కడ వైర్తో కనుక కట్టే తరుగుంటే అది ఒక పంట కాలం మాత్రం ఆ కర్రలు ఆ సుతిల్ దారాలు మనకు వినియోగపడతాయి దానికి పెద్దగా ఖర్చు కూడా ఏముండదు కానీ ఈ ఇదైతే పంట నష్టం జరిగే దాంట్లో ఆ ఖర్చు ఒక పావుల వంతు కనుక పెట్టుకునేతుంటే తరుగుంటే మనకు ఇంకో ముప్పావుల వంతు పంట నష్టాన్ని తగ్గించుకున్నటువంటి వాళ్ళమవుతాం అట్లాగే పురుగు మందుల అవశేషాలు లేకుండా పండించవచ్చు దాంతోని కాయ నిల్వ గుణం పెంచవచ్చు అందుకోసము ఆ టమాటాలో స్టేకింగ్ సిస్టమ్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అనేటువంటిది నేను చెప్పడం జరిగింది నా తోటి రైతు ఒక ఆయన ఈ పక్క గ్రామంలో నారాయణపురము అని ఉన్నది ఇప్పుడు ఒక ఎకరము ఆయన స్టేకింగ్ సిస్టంలో పెంచుతున్నాడు టమాటాను అంటే ఇక్కడ చూసిపోయి అంటే ఈ పద్ధతులు మేము కూడా ఎక్కడ చూసినామని అంటే టీవీ ఛానళ్ళల్లో వచ్చేటువంటిది లేకపోతే సైంటిస్టులు చెప్పేటువంటి విధానాన్ని ప్రత్యక్షంగా చూడటం చూసిందాన్ని ఆచరణలో పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల రైతుకు ఇటువంటి నష్టాలు జరగకుండా కా పంట నష్టం జరగకుండా ఉండాలనేటువంటిది మేము ఆ పద్ధతుల్లో వెళ్తున్నాం కాబట్టి మాకు తక్షణం దాని రిజల్ట్ కూడా అవుపడుతున్నది